ఏ ఈ సమాజం మనల్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నీకు పెళ్ళావు, నాకు మొగుడు ఉన్నారు కాబట్టి. సో వాట్? వాళ్ళు మనల్ని ఏం చేయగలిగారు? రమణి, మన గుడ్ టైం స్టార్ట్ అయింది. వాట్ ఇస్ దిస్? అరే పండు, వీళ్ళు నన్ను రేప్ చేస్తారేమోరా. హలో, ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? పీకుతా. ఎవరా అది, నీ వైఫా? వైఫే అంటే ఇంకొకటికి వైఫ్ అన్నమాట. నాకు లైఫ్. ఓ, ఎఫ్ఐఆర్? ఐ కరెక్ట్గా క్యాచ్ చేశారు సార్, ఫిజిక్స్ లెక్చరర్. ఇప్పుడు నా ఆఫీసు గురించి ఎందుకురా పండు? బాడీ ఎక్కడ? బాడీ ఏంటి సార్? ఇదే నా బాడీ. ఈ బాడీ కాదు, అమ్మాయి బాడీ. ఇదే సార్ అమ్మాయి బాడీ. ఈ అమ్మాయి బాడీ కాదురా, ఆ అమ్మాయి బాడీ. ఏ అమ్మాయి బాడీ సార్? కొడతారేంటి సార్? కొట్టడం కాదురా, కాల్ చేస్తాను. ఏం చెప్పు సార్? ఆ అమ్మాయి బాడీని ఎక్కడ పెట్టావు? ఏమో అమ్మాయి ఎవరో నాకు తెలియదు సార్. మరి ఇదేంట్రా? ఏంటి సార్ అది? అదో టైప్ లో ఉంది. బాడీ ఎక్కడుందో తెలియకపోతే బాడీతో ఉన్న ఈ నావిగేటర్ మాత్రం నీ కార్ బ్యాక్ సీట్ లో ఎలా ఉందిరా? అలా అడిగితే ఏం చెప్తాం సార్? ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎవరిదో వైఫ్ సార్, నా కార్ లో ఉంది. ఎందుకుందంటే ఏం చెప్తాం సార్? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు సార్. సార్, ఈ రోజు నుంచి దీన్ని నా సిస్టర్ లా చూసుకుంటాను సార్. యూస్లెస్ ఫెలో. నేనేమన్నాను సార్? యూస్లెస్ ఫెలో అంటది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ అబ్బాయి గారే రెండు రోజులు ఈ గోడౌన్ వైపు రావద్దని నా దగ్గర కీ తీసుకున్నారయ్యా. నాన్న, ఏ తప్పుడు పని చేసి ఇక్కడికి వచ్చి తక్కున్నావు? మరి నా పిక్కల మీదకి ఏం తెచ్చావు? ఎందుకురా ఎలా చేసావు? అనయ్య హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఎలారా, 20 కిలోమీటర్ వరకు హాస్పిటల్ లేదు. రేవతి, పర్వాలేదురా, హాస్పిటల్కి తీసుకెళ్దాం. అంత టైం లేదురా, ముందు అంకుల్ని కింద పడుకోబెట్టు. చెస్ కింద టచ్ ఉబ్బినట్టుగా ఉందా? వెంటనే ఒక షార్ప్ నైఫ్, స్పిరిట్ లాంటిది ఏమైనా తీసుకురమని చెప్పు. బాబాయ్, డాడీ కార్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది, అందులోంచి కత్తిను, డిక్కీలో వర్క్ అవుట్ బట్టరా. ఇప్పుడు అవెందుకురా? పట్టా బాబాయ్, వచ్చేస్తున్నావు కదా. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? రేవత్ వచ్చేస్తుందిగా, అంత టైం లేదు బాబా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? దిస్ ఇస్ టెన్షన్ న్యూమోథరాక్స్. ఇట్స్ టెన్షన్ న్యూమోథరాక్స్. ద ఎయిర్ ఫ్రమ్ హిస్ లంగ్స్ ఇస్ ఎస్కేపింగ్ ఇంటు హిస్ చెస్ట్. ఎయిర్ ఫ్రమ్ హిస్ లంగ్స్ ఇస్ ఎస్కేపింగ్ ఇంటు హిస్ చెస్ట్. ఓపెన్ ఇట్ షట్. టెన్షన్ లో ఊపిరి పీల్చినప్పుడు లంగ్స్ హోల్ సరిగ్గా క్లోజ్ అవ్వకపోతే ఎయిర్ లాక్ అవుతుంది. సో ఇమీడియట్ గా ఎయిర్ ని రిలీజ్ చేయాలి. త్వరగా ఫస్ట్ వర్క్ ఆ ప్లేస్ లో పోసి క్లీన్ చేయి. ఇప్పుడు ఆ ప్లేస్ లో పొడు. ప్లీజ్ రామ్, నన్ను నమ్ము. ఆ ఎయిర్ బయటికి పోవడానికి చిన్న హోల్ చేస్తున్నాం అంతే. ఆ బాటిల్ ముత్తి దాని మీద. శ్రవంతి ఎవరన్నా? అంటే ఎవరో కూడా తెలియకుండానే రాత్రంతా కలవరించావా? కలవరించాను. అవును, రాత్రి లైట్ వెలుగుతుందని నీ రూమ్ కి వచ్చాను. అటు ఇటు దొరలతో శ్రవంతి శ్రవంతి అని ఒకటే కలవరంతులు. ఎవర్రా అమ్మాయి? నా ఫ్రెండ్ అన్న, ఏదో చిన్న ప్రాబ్లమ్, దాని గురించి ఏదో తెలియకుండా కలవరించుంటాను. ఏంట్రా, నాకు చెప్పకూడదు ప్రాబ్లం. లవ్వా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయిందా?
వాళ్ళు నన్ను ఏమైనా ప్రాబ్లం చేస్తున్నాడా? చెప్పు, నేను కలిసి మాట్లాడతాను. నా కొడుకు కోల్డ్ కోల్డ్ అని చెప్తాను రా. థ్యాంక్స్. అర్జెంట్ బాస్, కొంచెం త్వరగా అండి. మీరు అర్జెంట్ అంటే కుదరదు, ఓ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి. ఆ కొరియర్లో చాలా ఇంపార్టెంట్ మెడిసిన్ ఉంది, దాని అర్జెన్సీ తెలియకుండా మాట్లాడే. చూడండి, దాని మీద ఒక మై లైఫ్ డిపెండ్ అయ్యి ఉంది. టైంకి ఒప్పుదామని ప్రాణం పోతుంది. ప్లీజ్ బాస్, ట్రై టు అండర్స్టాండ్. వన్ మినిట్ సార్. సార్, వాడు పైన కొరియర్ ఆఫీస్ దగ్గర ఉన్నాడు. తొందరగా పరిగెత్తుకొస్తా. ముందు ఇంజక్షన్ ఇవ్వు.